బర్డ్ ఫ్లూ పై ఆందోళన అవసరం లేదంటున్నారు నిపుణులు ముందస్తు చర్యలే బర్డ్ ఫ్లూ నివారణకు చర్యలని చెప్తున్నారు బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉందంటున్నారు కోళ్ల నుంచి కోళ్లకు వైరస్ త్వరగా విస్తరిస్తుందని చెప్పారు అయితే మన రాష్ట్రానికి వైరస్ వచ్చే అవకాశం చాలా తక్కువ అన్నారు బర్డ్ ఫ్లూ పై పశు వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ హనుమంతరావు తో యాదగిరి ఫేస్ టు ఫేస్ బర్డ్ ఫ్లూ అనేది రోజు రోజుకు విస్తరిస్తుంది మొదట్లో మూడు రాష్ట్రాల్లో పరిమితమైన ఈ బర్డ్ ఫ్లూ ప్రస్తుతం 10 రాష్ట్రాలకు చేరుకుంది మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందా ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు తెలుసుకునేందుకు మనతో పాటు రాజేంద్ర నగర్ పశు వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హనుమంతరావు గారు మనతో ఉన్నారు దాదాపు 10 రాష్ట్రాల్లో ఆల్రెడీ విస్తరించింది సో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా ఇది చెప్పలేమండి ఇది గాలి ద్వారా వస్తుంటది కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో మనం ఖచ్చితంగా ఇక్కడ వచ్చింది రాదనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది సో మన దగ్గర చూసినట్లయితే కమర్షియల్ పోల్ట్రీ ఎక్కువగా ఉంది ఆంధ్ర రాష్ట్రము మన ఉమ్మడి రాష్ట్రం చూసినట్లయితే చాలా ఎక్కువ కమర్షియల్ పోల్ట్రీ ఉంది కమర్షియల్ పోల్ట్రీలో నాకు తెలిసి 99% అన్ని వ్యాధి నివారణ చర్యలు చేపడుతున్నారు కాబట్టి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అందరూ సైంటిఫిక్ పద్ధతిలో పెంచుతున్నారు కాబట్టి మాక్సిమం రాకపోవచ్చు 100% రాకపోవచ్చు అని చెప్పొచ్చు కమర్షియల్ ఫార్మ్స్లో కాకపోతే వలస పక్షుల వలన ఇప్పుడు వచ్చే సంక్రాంతి సీజన్లో కోడి పందాలు వలన లేకపోతే వెట్ మార్కెట్స్ ఎక్కువగా నాటుకోళ్ళు వెట్ మార్కెట్స్ అమ్మడం వలన మైగ్రేషన్ ఎక్కువగా అదుపు లేకుండా మూమెంట్ డిజీజ్ వచ్చిన కోళ్ళ నుంచి ఫ్రెష్ ఏరియాస్కి వెళ్ళడం వలన మైగ్రేషన్ వలన అన్రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఆఫ్ వర్కర్స్ అండ్ రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఆఫ్ పోల్ట్రీ వలన ఎఫెక్టెడ్ బర్డ్స్ వలన కూడా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు కాకపోతే గవర్నమెంట్ లెవెల్లో అన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు అలర్ట్ ఉంది జిల్లా యాజమాన్యం జిల్లా యంత్రాంగం నుంచి స్టేట్ లెవెల్ వరకు అందరు హై అలర్ట్లో ఉన్నారు కాబట్టి 99% రాకపోవచ్చు అంటే హై అలర్ట్ అంటే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఇప్పుడు సార్ చెక్ పోస్టులు ఉన్నాయి అలర్ట్లో ఉన్నారు అవి చూసుకోవచ్చు కానీ ఈ పౌల్ట్రీకి సంబంధించిన ఫార్మర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అంటే వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు మీరేం సలహా ఇస్తారు ఓకే అండి సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా నేషనల్ ప్రివెన్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్సా 2020 ప్రోగ్రామ్ ఇమీడియట్గా రివైజ్ చేసింది ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏం చేస్తున్నారంటే నాలుగు స్టెప్స్ చేస్తున్నారు నాలుగు ఇప్పుడు లేటెస్ట్గా 5వ స్టెప్ ఉంది 4 స్టెప్స్లో ఆర్ 5 స్టెప్స్లో ఏం చేసినంటే ఫస్ట్ ప్రిపేర్డ్నెస్ అంటే వ్యాధి రాకముందే ప్రతి జిల్లా లెవెల్లో యంత్రాంగము అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ ప్రీ అవుట్ బ్రేక్ అలర్ట్గా ప్రకటించేశారు ఒకటి ఎక్కడైతే అనుమానాస్పదంగా వచ్చినాయని వార్తలు వస్తే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోతున్నారు 2వ స్టెప్ 3వ స్టెప్ అలాంటి ఏరియాస్లో శాంపుల్ సేకరించి డయాగ్నోసిస్కి పంపించిస్తున్నారు 4వ స్టెప్లో ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయిందంటే సో నెక్స్ట్ స్టెప్లో బయోసెక్యూరిటీ ఎలా చేయాలి కల్లింగ్ ఎలా చేయాలి సర్వేలెన్స్ ఎలా చేయాలి అనేది ఈ 5 స్టెప్స్లో ప్రిపేర్డ్నెస్ వ్యాధి రాకముందు వ్యాధి వచ్చిన తర్వాత శాంపుల్ కలెక్షన్ అనుమానంగా ఉన్నప్పుడు వ్యాధి శాంపుల్ కలెక్షన్ తర్వాత వ్యాధి నిర్ధారించిన తర్వాత కల్లింగ్ అండ్ సర్వేలెన్స్ ఈ స్టెప్స్లో మనము ముందుకు పోతున్నాము ఎందుకు సార్ ఇప్పుడు మనకు చాలా రోజుల నుంచి 2006 నుంచి దాదాపుగా 2 ఇయర్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి అట్లా ఇది కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉన్నది ఎందుకు ఇన్ని రోజుల నుంచి వస్తుండే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదా అవునండి ఇది మీరు వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు ఇది వర్డ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా హై ప్యాథోజెనిక్ కానీ లో ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఎలా ఉంటుందంటే ఇది హైలీ మ్యూటెంట్ స్ట్రెయిన్ అండి దీంట్లో 198 స్ట్రెయిన్స్ ఉన్నాయి ఇది కంటిన్యూ మ్యూటేషన్ అయితే ఉంటుంది ఒకటి అండ్ ఈ వైరస్ వైల్డ్ బర్డ్స్లో ఎక్కువగా మైగ్రేటరీ బర్డ్స్లో వలస పక్షుల్లో తర్వాత వాటర్ ఫాల్స్లో ఎక్కువగా ఈ బర్డ్స్ మనకు రిజర్వాయర్గా ఉంటుంది అంటే ఈ బర్డ్స్లో వ్యాధి లక్షణాలు ఏం కనిపించవు ఒకటి వ్యాధి లక్షణాలు కనిపించకుండా ఈ వైరస్ కంటిన్యూ షెడ్డింగ్ అవుతూ ఉంటుంది సో ఇవి ఏవైతే ఫ్రెష్ ఏరియాస్కి వస్తాయో ఇప్పుడు చూడండి ఇవి కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ కొన్ని సీజన్లోనే మైగ్రేట్ అవుతూ ఉంటాయి ఆ సీజన్లోనే ఆ పర్టికులర్ ఏరియాస్లోనే అవుట్ బ్రేక్ వస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ వైల్డ్ బర్డ్స్ రెసిస్టెంట్ కాకపోతే వాటి విసర్జన ద్వారా ఈ సెక్రీషన్స్ ద్వారా వస్తుంటాయి కాబట్టి ఆ ఏరియాలో ప్రబులుతూ ఉంది సో ఇది ఇరాడిగేట్ చేయడం కొంచెం కష్టమే కాకపోతే మనం హై అలర్ట్నెస్ బయోసెక్యూరిటీ చర్యలు తీసుకోవడం ద్వారా మనము తగ్గించవచ్చు వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి వ్యాక్సిన్ అట్లాంటిది ఏం లేదా సార్ వ్యాక్సిన్ గురించి చెప్పినట్టయితే సబ్ టైప్స్ ఎన్నో ఉన్నాయి
ఒక కంట్రీలో ఈ వాక్సిన్ ఇస్తున్నాము మన ఆ వాక్సిన్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఇవ్వాలి అనేది రూల్ లేదు ఎందుకంటే అక్కడ ఏం సబ్ టైప్ ఉందో ఇక్కడ ఏం సబ్ టైప్ ఉందో తెలియదు కొన్ని చైనా హాంకాంగ్ వియట్నాం కంట్రీస్లో వ్యాక్సిన్స్ తీసుకున్నారు సో వ్యాక్సిన్స్ మన ఇండియాలో వ్యాక్సిన్స్ ఇంకా ఇవ్వలేదు ఇంతవరకు సో వ్యాక్సిన్స్ ఎందుకు ఇవ్వలేదంటే మన దగ్గర ఉన్న స్ట్రెయిన్ వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెయిన్ వేరే ఒకటి ఈ ఈ వ్యాధి ఎపిడమిక్ ఒక లోకల్ ఏరియాలోనే ఉంటే మనం వ్యాక్సిన్ ఎఫిషియెంట్గా ఇవ్వచ్చు కాకపోతే ఈ మ్యూటేట్ అవుతూ ఉంది ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది కాబట్టి వ్యాక్సినేషన్ కొంచెము వ్యాక్సినేషన్ ఒక్కటే సొల్యూషన్ కాదనేది మనం చెప్పవచ్చు అట్లా సార్ ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఓన్లీ బర్డ్స్లోనే వస్తుందా ఇది బర్డ్స్లో నుంచి మనిషికి కూడా వచ్చే అవకాశం ఉంటుందా ఒకవేళ బర్డ్స్లలోనే వస్తే ఎట్లాంటి బర్డ్స్లలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇది మనం చూసినట్టయితే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా హైలీ కంటేజియస్ డిసీజ్ అండ్ జూనోటిక్ డిసీజ్ అంటే కోళ్ళ నుంచి మనుషులకు కూడా వచ్చే ఆస్కారం ఉంది కోళ్ళ నుంచి కోళ్ళకు కోళ్ళ నుంచి మనుషులకు వచ్చే ఆస్కారం ఉంది సో మనుషుల్లో మరణాలు మనం 2003 నుంచి తీసుకుంటే ఇప్పటివరకు 400 మరణాలు రికార్డ్ అయినాయి ఇంటర్నేషనల్ లెవెల్లో 865 శాంపుల్స్ టెస్ట్ చేయగా అందులో 440 డెత్స్ ఉన్నాయి హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కొంచెం తక్కువనే అని చెప్పుకోవచ్చు కాకపోతే బర్డ్ టు బర్డ్ ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది ఒకటి ఇవి కోళ్ళల్లో ఎక్కువగా నాటుకోళ్ళల్లో అంటే చికెన్లో టర్కీస్లో బాతులల్లో క్వేల్స్లలో ఎక్కువగా వస్తుంది ఇందులో వాటర్ ఫాల్స్ అంటే డక్స్ అండ్ గీస్లో ఇది రెసిస్టెంట్గా ఉంటుంది అంటే వ్యాధి లక్షణాలు కనిపించదు కాకపోతే వైరస్ షెడ్డింగ్ కంటిన్యూగా అవుతూ ఉంటుంది ఎట్లా సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు రోజు రోజు ఈ టెక్నాలజీ పరిగణించగా రోజు రోజుకు టెక్నాలజీ మారుతుంది చాలా అందుబాటులోకి వస్తున్నాయి సో ఇప్పుడు మనకు ఈ బర్డ్ ఫ్లూని పూర్తిగా నివారించేందుకు ఈ హై లెవెల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏమైనా వాడొచ్చా దీన్ని పూర్తి కంట్రోల్ చేసే అవకాశం ఏమైనా ఉన్నాయా అండి చేయొచ్చు ఇప్పుడు ఫస్ట్ స్టెప్స్ కన్వెన్షనల్ స్టెప్స్లో మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏం స్టెప్స్ చేస్తున్నాయో ఫస్ట్ అది చెప్తాను ఫస్ట్ స్టెప్ వ్యాధి నిర్ధారణ కాగానే ఏం చేస్తామంటే మనం ఆ ఏరియాని ఒక జోన్గా క్రియేట్ చేస్తాం కల్లింగ్ జోన్ అంటాం 3 to 5 kilometers సపోజ్ ఇక్కడ వచ్చింది బర్డ్ ఫ్లూ ఇక్కడ నుంచి ఏరియల్ డిస్టెన్స్లో 3 to 5 kilometers రేడియస్లో దీన్ని మనం ఒక జోన్గా క్రియేట్ చేస్తాం ఈ జోన్లో కల్లింగ్ చేస్తాం ఏ పక్షులన్నా చంపేస్తాం నెంబర్ వన్ అండ్ ఒక 10 kilometers వరకు సర్వేలెన్స్ జోన్లో క్రియేట్ సర్వేలెన్స్ జోన్లో అక్కడ రాకపోకలు నియంత్రించేస్తాం బర్డ్ మూమెంట్స్ వెహికల్ మూమెంట్స్ కోళ్ళది ఎస్పెషల్లీ గుడ్లది ఎస్పెషల్లీ రెస్ట్రిక్ట్ చేసేస్తాం సో ఫస్ట్ స్టాంపింగ్ అవుట్ అంటే చంపేయడము అండ్ సర్వేలెన్స్ చేయడం ఫస్ట్ సెకండ్ ఏంది డిస్ఇన్ఫెక్షన్ చేయడం సరైన డిస్ఇన్ఫెక్షన్ వాడటం ఎస్పెషల్లీ ఎక్కువగా విర్కోనెస్ కానీ గ్లూటరాల్డిహైడ్ కానీ ఫార్మాల్డిహైడ్ కానీ TH4 లాంటి డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడటము కాకపోతే డిస్ఇన్ఫెక్టెంట్స్లో ఒక ప్రాబ్లం ఏంటంటే డిస్ఇన్ఫెక్టెంట్ ఎఫికసీ మంచిగా ఉండాలి అంటే ఆర్గానిక్ మ్యాటర్ ఉంది అంటే క్లీనింగ్ చేయకుండా డిస్ఇన్ఫెక్షన్ చల్లితే అంటే పనిచేయదు పర్ఫెక్ట్ క్లీనింగ్ ఉండాలి అప్పుడైతే డిస్ఇన్ఫెక్షన్ పనిచేస్తుంది మూడోది కెమిథెరపిటిక్ అంటే డ్రగ్స్ కూడా వాడొచ్చు యాంటీవైరల్ డ్రగ్స్ అంటే టామిఫ్లూ లాంటి యాంటీవైరల్ డ్రగ్స్ కూడా M2 బ్లాకర్స్ కానీ న్యూరామిడేస్ ఇన్హిబిటర్స్ కూడా వాడొచ్చు కాకపోతే ఈ మందులు వాడడం ద్వారా ఒకటి ఏంటంటే క్లినికల్ సిమ్టమ్స్ తగ్గించవచ్చు వైరస్ షెడ్డింగ్ తగ్గించవచ్చు వ్యాధి లక్షణాలు తీవ్రతను తగ్గించవచ్చు బర్డ్ టు బర్డ్ ట్రాన్స్మిషన్ తగ్గించవచ్చు కాకపోతే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే క్లినికల్ సైన్స్ తగ్గుతాయి కానీ వైరస్ షెడ్డింగ్ మాత్రం తగ్గదు ఒకటి రెండోది ఏంటంటే కంటిన్యూ వాడడం వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ అండ్ న్యూ మ్యూటెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో నాలుగోది ఇందాక అనుకున్నట్టు వ్యాక్సినేషన్ కూడా సో స్టాంపింగ్ అవుట్ విత్ వ్యాక్సినేషన్ ఎండమిక్ ఏరియాస్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే వైరస్ మ్యూటేషన్ కాకపోతే స్టాంపింగ్ అవుట్ వ్యాక్సినేషన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పవచ్చండి ఇంకా మీరు ఇందాక అడిగినట్టు అధునాతన టెక్నాలజీ ఇవన్నీ కన్వెన్షనల్గా వాడుతున్నాం ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ చేయొచ్చు ఏంటంటే జిఐఎస్ టెక్నాలజీ జియోగ్రాఫికల్ లొకేషన్ ఇప్పుడు మనము కార్లలో మనం జిఐఎస్ వాడుతుంటాం కదా ఎక్కడైతే మనం సర్వేలెన్స్ జోను కల్లింగ్ జోన్ క్రియేట్ చేస్తాం ఆ సాటిలైట్ ద్వారా ఆ ఏరియాని మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు మూమెంట్ని కంటిన్యూగా మానిటర్ చేయొచ్చు ఒక ఫామ్ని గుర్తించేసి ఆ ఫామ్లో ఎలాంటి మూమెంట్స్ అనే సాటిలైట్ ద్వారా మనం మానిటర్ చేయొచ్చు ఒకటి రెండోది ఏంటి అంటే ఎడ్యుకేషన్ అవేర్నెస్ సో టెక్నాలజీ ఉంది సోషల్ మీడియా ఉంది ఎడ్యుకేషన్ క్యాంపెయినింగ్ చేయడం అవేర్నెస్ క్రియేట్ చేయడం సోషల్ మీడియాలో రాంగ్ మెసేజెస్ని తగ్గించేసి కన్జ్యూమర్ కానీ పబ్లిక్కి అట్ అ హోల్ మాస్ మీడియా ద్వారా మనం ఇది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఎడ్యుకేట్ చేయాలి కాకపోతే ప్యానిక్ కాకుండా ఎడ్యుకేట్ చేయడం మూడోది ఎక్కువగా ఈ వలస పక్షుల నుంచి వాటర్ ఫాల్స్ నుంచి వస్తుంటాయి కాబట్టి మనము ఎక్కువగా ఇప్పుడు మీరు ఇందాక కేరళలో చూసిన ఫస్ట్ కేరళలో వచ్చింది కేరళలో ఎక్కువగా ఏంటంటే డక్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది మైగ్రేషన్ అవుతుంటుంది సో ఇవి ఈ డక్స్లో రిజర్వాయర్గా ఉంటుంది కాబట్టి ఈ డక్స్ని మనము
మైగ్రేషన్ కాకుండా మనం పాలిథిన్ డక్స్ పాలిథిన్ డక్ పాండ్ అని ఒకటి స్కారీ భువనేశ్వర్ వాళ్ళు ఇవాల్వ్ చేశారు. అంటే కొన్ని సీజన్లో వాటర్ లేనప్పుడు వాటి వేరే ఏరియాలకు వెళ్ళిపోతుంటారు. సో మనం డక్స్ని మైగ్రేషన్ నివారించడానికి పాలిథిన్ పాండ్స్ క్రియేట్ చేయాలి. పాలిథిన్ పాండ్స్ అంటే అక్కడే వాటర్ ఒక పాలిథిన్ బ్యాగ్ పాండ్లా క్రియేట్ చేసి అందులోనే డక్స్ ఉంటాయి. అక్కడే మనం మైగ్రేషన్ తగ్గించవచ్చు. దాని ద్వారా మనం వ్యాధిని ప్రబలకుండా రెస్ట్రిక్ట్ చేయవచ్చు. ఎట్లా సార్, అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే మనకు ఈ చికెన్ కానివ్వండి ఎగ్స్ కానివ్వండి ఎక్కువ బాయిల్ చేసి తింటాము, మనకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అనేది బాగా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడవచ్చు, మీరేం చెప్తారు? ఎస్, ఒకటే అండి స్లోగన్, ఎడ్యుకేట్ అవ్వండి అందరూ వినియోగదారులు. అపోహలు రాంగ్ మెసేజెస్లో పోకండి, వాటి ప్రభావం పడకుండా. సింపుల్ ఏంటంటే ఈ వైరస్ 70 degrees అండ్ అబో టెంపరేచర్లు ఇన్యాక్టివేట్ అయిపోతాయి. 99% ఎఫెక్టెడ్ బర్డ్ని అమ్మరు, ఒకటి. రెండోది ఎఫెక్టెడ్ ఒకవేళ అనుమానం ఉన్నా కానీ రా చికెన్ మనము తినవడము, రా ఎగ్ తినడము చేయొద్దు. బాయిల్డ్ చేసి 70 degrees అబో స్టీమ్ బాయిల్డ్ కానీ కుక్డ్ కానీ డీప్ ఫ్రై కానీ చేయడం ద్వారా ఎలాంటి వైరస్ అన్నా మనము న్యూట్రలైజ్ చేయొచ్చు, స్టెరిలైజ్ చేయొచ్చు మీట్ని. సో ప్రాబ్లమే ఉండదు. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పటికీ 10 రాష్ట్రాల్లో ఇది విస్తరించింది ఆల్రెడీ, ఇంకా ఎక్కడెక్కడ వస్తుందో కూడా తెలియక చాలామంది భయపడుతున్నారు, భయభ్రాంతుల్లో గురవుతున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరేం చెప్తారు ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ కానివ్వండి, వినియోగదారులకు కానీ మీరేం చెప్తారు? 99% ఒకటే స్లోగన్ అండి, వ్యాధి నివారణ చర్యలు, వ్యాధి రాకముందే నివారణ చర్యలు. అంటే బర్డ్స్లో స్ట్రెస్ కాకుండా బర్డ్స్లో మంచి న్యూట్రిషన్, మంచి వాటర్, శానిటైజ్ వాటరు, మెన్ అండ్ మెటీరియల్ మూమెంట్ రెస్ట్రిక్షన్ చేయడము, క్వాలిటీ చిక్స్ తీసుకోవడము, డౌన్ టైం పాటించడము, సింగిల్ ఏజ్ గ్రూప్ బర్డ్స్ని మనము షెడ్లో వాడడం, ఒకటే ఏజ్ గ్రూప్ ఒక పరిసరాల్లో, మల్టీ స్పీసీస్ రేర్ చేయకుండా చూసుకోవడము, మెయిన్ ఇంపార్టెంట్ వ్యాధి వచ్చినట్టు ఏమైనా అయితే ఇమీడియట్గా రిపోర్ట్ చేయడము, పోస్ట్మార్టం చేయించడం, నిర్ధారణ చేయించడం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెన్సేషన్ కూడా ఇస్తుంది ఫార్మర్స్కి, గవర్నమెంట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇమీడియట్ వ్యాధి నిర్ధారణ అయితే ఇమీడియట్గా కంపెన్సేషన్ ఇస్తుంది. సో చాలామంది రైతులు ఏం చేస్తారంటే మన కంపెన్సేషన్ ఇస్తారో ఎవరో, ఇంత పెద్ద ఫామ్ ఉంది నేను అనవసరంగా వచ్చి చంపేస్తారు నాకు లాస్ అవుతుంది అనే పాయింట్ ఉన్నది. సో రైతులకు ఒకటే స్లోగన్, ఎలాంటి అనుమానం ఉన్నా మీరు రిపోర్ట్ చేయండి, ఇమీడియట్ టీమ్స్ వస్తాయి, సెంట్రల్ టీమ్స్, స్టేట్ టీమ్స్ వచ్చేస్తాయి, జిల్లా యంత్రాంగం నుంచి వచ్చేస్తారు, మీ దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటారు, నిర్ధారణ అయితే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకుంటారు, అన్నింటిని కల్లింగ్ చేస్తారు, మీకు రిలేటెడ్ దానికి రిలేటెడ్గా రేట్స్ ఫిక్స్ అయి ఉన్నాయి, కంపెన్సేషన్ 100% ఇస్తారు, భయాందోళనకు గురాల్సిన అవసరం లేదు. మీరు రిపోర్ట్ చేయకపోతే వ్యాధి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ ఫార్మర్స్కి మా ఇచ్చే స్లోగన్ ఏంది, మీరు ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వండి, రిపోర్ట్ చేయండి. ఇంకా కన్స్యూమర్స్ చూసినట్టయితే కన్స్యూమర్కి ఎలాంటి భయం లేదు, మనం ఎందుకంటే ఉడికించిందే తినాలి కాబట్టి, కుక్కడే తినాలి కాబట్టి రా తినకండి అనేది ఒకటే స్లోగన్తో ఎడ్యుకేట్ అవేర్నెస్తో ముందుకెళ్ళాలని చెప్తాను. అంటే ఇప్పటికే చాలామంది తినడం కూడా మానేశారు సార్, మరి ఏం చెప్తారు, మీరు ఎట్లా చూస్తారు దీన్ని? లేదండి, మనకిది ఎగ్ కానీ చికెన్ కానీ చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఒక 5 రూపాయల గుడ్డు తినడం వల్ల మనకు అన్ని పోషకాలు వస్తున్నాయి, ప్రోటీన్ కానీ, అమైన ఆమ్లాలు కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ. ఒక చిన్న ఎగ్ ఒక 50 grams ఎగ్స్లో అన్ని పోషకాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని మానేయడం తప్పు. తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు, కాకపోతే కుక్కుడే తినండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ముందస్తుగా నివారణ చర్యలు తీసుకుంటే బర్డ్ ఫ్లూ నుంచి తప్పించుకోని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మన రాష్ట్రానికి వచ్చే అవకాశాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.